మా అంకిత్ పాట యాక్చువల్లీ చాలా చాలా బాగా నచ్చింది. అండ్ లాస్ట్ 15-20 మినిట్స్లో అప్పటిదాకా కథ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ అక్కడ నుంచి రివ్యూ అయితే మాత్రం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్లో ఉంది. సో ఫింగర్స్ క్రాస్డ్ ఈ వీకెండ్ మంచి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చింది అనుకుంటా. అండ్ గ్రేట్ జాబ్ సార్, గ్రేట్ జాబ్, గ్రేట్ జాబ్ సార్. చెప్పే చెప్పాలని నిజంగా బాగుందని యాక్చువల్లీ నేను ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. నిజంగా చాలా నచ్చింది, చాలా నవ్వినవి కొద్దిగా నచ్చినాయి నాకు. ఏదో చెప్పాలని చెప్పట్లే, ఏం పైసలు తీసుకుని అసలు చెప్పట్లే, ఫుల్లీ చెప్తున్నా. నిజంగా నచ్చిందన్నా నా వంతు సాయం కూడా నేను చేస్తా, ఇంకో 10 మందికి చెప్తా. సరే నేనే చెప్పాలా, నువ్వు చెప్పు, మొగం చూస్తావు. రికార్డింగ్ ఆపేసారు. సెకండ్ హాఫ్ ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంటుంది తెలుసా మీకు, వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. చాలా బాగుంది, చాలా హెల్దీ కామెడీ, కామెడీ అని కూడా హెల్దీ లాఫ్. ఎంత ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఎవ్రీబడి కెన్ కమ్ సిట్ ఎంజాయ్ ద మూవీ లైక్ ఎనీథింగ్. ఒక్కళ్ళుగా నవ్వుకోవచ్చు, నలుగురు నవ్వుకోవచ్చు, 10 మంది నవ్వుకోవచ్చు, కానీ థియేటర్లో అన్ని 100 మందితో పాటు నవ్వుతాం అనేది ఒక బిగ్ ఎక్స్పీరియన్స్ దాట్ ఐఎమ్ రియలీ ఫీలింగ్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీబడి, అందరినీ కూడా థియేటర్స్కి రమ్మని చెప్తున్నాం. థియేటర్లో బాగా ఎంజాయ్ చేస్తారు, ఇంట్లో కూడా ఎంజాయ్ చేస్తారు, బట్ థియేటర్లో మాత్రం ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఐ ఎంజాయిడ్ లైక్ ఎనీథింగ్ అండ్ ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు కమ్ టు ది థియేటర్స్ అండ్ ఎంజాయ్ ఇట్. బట్ దిస్ ఈజ్ లైక్ నా సొంత సినిమా ఇది. మా డైరెక్టరు నాకు తెలిసిన ఫస్ట్ డైరెక్టర్ ఈయనే, నాకు తెలిసిన ఫస్ట్ యాక్టర్ ఈయనే, డైరెక్షన్లో నేర్పించింది ఈయనే, యాక్టింగ్ నేర్పించింది ఈయనే. సో నాకు అంటే దిస్ ఈజ్ లైక్ మై ఫిలిం. హోమ్ బ్యానర్ అంతా హోమ్ బ్యానర్ ప్రాఫిట్స్లో నాకు షేర్స్. హిట్ బ్లాక్ బస్టర్, యూ విల్ థరోలీ ఎంజాయ్ ద ఫిలిం. హిట్ హిట్ మా హీరోయిన్ చెప్పేస్తుంది పక్క నుంచి, హిట్ హిట్ అని. యూ విల్ 100% లైక్ ద ఫిలిం, ప్లీజ్ గో వాచ్ ఇట్. లాఫ్ రైట్, కరెక్ట్ అన్నమాట, లాఫ్ రైట్. రావు రమేష్ గారు అయితే వదిలే. కుమారి 21F ప్రొడ్యూసర్ గారు, హాయ్ అండి, కాంగ్రాట్స్ యూ. యాక్చువల్లీ నిన్ననే కాంగ్రాట్స్ చెప్దాం అనుకున్నాను నేను. ఇట్స్ ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్ అంటే ఐ కెన్ కంపేర్ దిస్ ఫిలిం టు 1 ఫిలిం. నాకు గుర్తొచ్చిన ఫిలిం చెప్తున్నాను, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఓ సూపర్ సార్, సూపర్. ఎంతైతే నవ్వుకున్నామో క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, బ్రహ్మానందం గారి కామెడీ కానివ్వండి, అది కానివ్వండి, ఇవాళ రావు రమేష్ గారి వాళ్ళ కొడుకుతో కానివ్వండి, ఇంద్రజ గారితో కానివ్వండి, ఈ జరిగిన కామెడీ, బయట మిగతా క్యారెక్టర్స్ జరిగిన కామెడీ కానీ, ఆల్మోస్ట్ నాకు ఎప్పుడైతే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, ఎన్నిసార్లు అయితే నవ్వుకున్నాము సినిమా చూసి, మళ్ళీ మళ్ళీ ఇవాళ చూసినా కానీ దాన్ని మళ్ళీ ఒక రిఫరెన్స్ లాగానే కదా, కామెడీకి రిఫరెన్స్ లాగా చూసుకుని ప్రతిదానికి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి నవ్వుకుంటాం. అలాగే ఈ సినిమా కూడా అలా అనిపించింది. ట్విస్ట్లు ఎంజాయ్ చేశారు, ఫెంటాస్టిక్ ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్ సర్కల్లా యువర్ లైక్ ఇందాక ఫ్రెండ్స్తో కూడా మాట్లాడుతూ ఉన్నాము. ఆ లాస్ట్కి ఏదైతే ఉందో అమౌంట్, ఎక్కడికి చేరాలో మళ్ళీ అక్కడ చేరి అది ఇద్దరికి చూసుకొని లుక్ చేసుకోవడము, ఆ షార్ట్స్ అన్ని ఫెంటాస్టిక్గా ఉన్నాయి. సూపర్ ఫెంటాస్టిక్, కంగ్రాట్స్, చాలా చాలా వెల్ మేడ్ ఫిలిం ఆల్సో బై ద వే. షార్ట్స్ కానీ ఎగ్జాక్ట్లీ ఆ ఎమోషన్కి ఏ షార్ట్ అయితే పడాలో, ఇంక్లూడింగ్ ఐ మీన్ టెక్నికల్గా కెమెరా మూమెంట్స్ కానీ ఫెంటాస్టిక్. వరకు నవ్వుతూనే ఉండొచ్చు, బాగా నవ్వుకుంటూ చాలా రోజుల తర్వాత బాగా క్లియర్ కామెడీ ఉన్న మూవీ ఇది, చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఒక్కరితో కాదు, నలుగురితో 10 మందితో కూడా కలిసి నవ్వుకోవచ్చు హాల్లో, చాలా బాగుంది. ఖచ్చితంగా చాలా రోజుల తర్వాత హాల్లో చూడదగ్గ మూవీ ఇది, అందరూ వాచ్ చేయండి. అందరికీ నమస్కారం అండి, ఇప్పుడే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా చూసి వస్తాను. సినిమా స్టార్టింగ్ కానించి ప్రతి ఒక్క సీన్ బోర్ కొట్టుకోకుండా, పాటలు కానివ్వండి, కామెడీ కానివ్వండి, ప్రతి ఒక్క సెకండ్ బోర్ కొట్టేది ఏముండదు, ఫుల్ కామెడీ, ఫుల్ ఫన్. ఇంటర్వెల్ సీన్ అయితే క్లైమాక్స్, ఇంటర్వెల్ సీన్ అయితే చాలా, ఇంటర్వెల్ టిష్ అయితే చాలా సూపర్గా ఉంది అండి. దాని తర్వాత ఇప్పుడు మన ప్రతి ఒక్క యాక్టర్ కానీ అందరూ బాగా చేశారు, క్లైమాక్స్ అయితే చాలా సూపర్గా ఉంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి గవర్నమెంట్ జాబ్ ఎలాంటి విలువైనదో దీంతో చక్కగా చూపించారు. లాస్ట్ క్లైమాక్స్ మటుకు ఒక 20 మినిట్స్ మటుకు చాలా ఘోరంగా ఉంది, ఫుల్ కామెడీ, ఫుల్ ఫన్. చిన్నపిల్లల నుంచి పెద్దవరకు అందరూ వచ్చి చూడండి. గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్, గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్. ఇప్పుడే మన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా చూశాను. సినిమా చాలా 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 బాగుంది. మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాను డైరెక్ట్ చేసినటువంటి మన లక్ష్మణ్ ఖారే గారికి నిజంగా హార్టీ కంగ్రాచులేషన్స్. చాలా సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు కూడా థియేటర్లో చాలా చాలా చక్కగా నవ్వుకున్నారు. ఒక మంచి ఫ్యామిలీ యాక్షన్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ ఎంటర్టైనర్, చాలా చాలా బాగుంది. సినిమా విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్గా
ఒకసారిగా ఏంటంటే మదర్ కుటుంబంలో జరిగేటువంటి సామాన్యటువంటి చిన్న చిన్న సందర్భాలు అనేవి గుర్తొచ్చాయి. చాలా చక్కగా అందంగా తీశారు, ప్రతి ఒక్క సీన్ కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో మెయిన్ ఏంటంటే పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రావు రమేష్ గారి పర్ఫార్మెన్స్, ప్రతి ఒక్క చిన్న చిన్న సీన్కి కూడా ఆయన ఎంట్రీ ఇచ్చిన విషయం, ఆయన తీసిన ప్రతి ఒక్క సీన్ని కూడా చిన్న పిల్లోడి దగ్గర నుంచి ముసలావిడ వరకు ప్రతి ఒక్కరు చక్కగా ఆనందంగా హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తర్వాత హీరో హీరోయిన్ చాలా బాగా చేశారు. తర్వాత ఇంద్రజా గారి క్యారెక్టర్, అన్నపూర్ణమ్మ క్యారెక్టర్ చాలా బాగుంది. మ్యూజిక్ వరకు చాలా బాగుంది. ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది. క్లైమాక్స్ వరంగా వస్తే క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. ఇందులో ఎన్నో ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులు ఇచ్చారు డైరెక్టర్ గారు. నిజంగా చూస్తుంటే అది నవ్వొస్తుంది. ఎంత కామెడీ వస్తుందంటే అంత కామెడీ, అంత చక్కగా ఉంది. ఆ చిన్నపిల్లలు కూడా ఆ సీన్ చూసి నవ్వుకోగలరు. ముసలివాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఆ సీన్ చూడగానే చక్కగా నవ్వుకోగలరు. అంత అద్భుతమైనటువంటి కామెడీ ఇచ్చారు. ఆ దాంట్లో మళ్ళీ ట్విస్టులు కానీ క్లైమాక్స్ మాత్రం లాస్ట్ ఇది సూపర్ సార్, నిజంగా చాలా బాగుంది. క్లైమాక్స్లో మాత్రం అసలు ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయట్లా. అసలు మేము అనుకున్నాము ఎవరు ఎవరు ఇచ్చారు అసలు ఎవరిది ఏంది అండి చెప్పండి, అది చెప్పండి చేయను. అది ఎవరిచ్చారు అనుకున్నాం, కానీ క్లైమాక్స్లో మాత్రం ట్విస్ట్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కంప్లీట్గా హ్యాపీగా నవ్వుకోవచ్చు. నేను నా నుండి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రేపు థియేటర్కి వెళ్ళి పెద్ద సినిమాలు అది అని లేకుండా ఈ సినిమాను ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. చిన్నపిల్లల దగ్గర పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళి కడుపు నిండా హ్యాపీ కడుపుగా నవ్వుతూ రావండి.